తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంను కోవిడ్ ఉద్యోగులు చుట్టుముట్టారు. కోవిడ్ ఉద్యోగులుగా విధులు నిర్వహించిన తమకు 2 నెలల నుంచి వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నాకు దిగారు. డిఎంహెచ్ఓ రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బైఠాయించి నినాదాలు చేస్తున్న కోవిడ్ ఉద్యోగులు 2 నెలల నుంచి మాకు వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడమే కాకుండా ఇప్పటి వరకు సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, మేము నియామకాలు ఉండగానే 50% ఉద్యోగాలు భర్తీ చేశారు, కానీ మమ్మల్నెవర్నీ నియమించుకోలేదని అన్నారు. కోవిడ్ సమయంలో ఉద్యోగానికి ఎవరూ ముందుకు రాలేదు. మేము ముందుకొచ్చి చేసినందుకు మాకు ఇలాంటి అన్యాయం జరిగిందని వారు వాపోయారు. మేము అనేక సార్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, కలెక్టర్ కి, డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. నా పేరు కళ్యాణి అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. స్టాఫ్ నర్స్ అండి. ఇలా ఏప్రిల్ నెలలో తీసిన కోవిడ్ నియమకాల్లో మేము స్టాఫ్ నర్స్ కింద అపాయింట్మెంట్ అయ్యామండి. అయితే 8 మంత్స్ 15 డేస్ మేము వర్కింగ్ చేశాము. డిసెంబర్ 18న మమ్మల్ని తీసేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారండి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు వేతన బకాయిలు ఉన్నాయి. ఇప్పటిదాకా చెల్లించలేదు. 2.5 మంత్ వేతన బకాయిలు చెల్లించలేదు. మాకంటూ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇప్పటిదాకా ప్రొవైడ్ చేయలేదండి. మాకు ఇచ్చిన స్టార్టింగ్ నియామకాల్లో ఏం చెప్పారంటే 15% వెయిటేజ్ ఇస్తాము, ఏ నియామకాలు తీసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇప్పటిదాకా చెప్పారండి. ఇప్పుడు మేము వచ్చి ఎన్నిసార్లు మేము డిఎంహెచ్ఓ మేడంని అడిగినా కూడా గవర్నమెంట్ నుండి మాకు ఆర్డర్ రాలేదు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇస్తామని అన్నారు. సరే మేడం, మేము ఒకటే అడిగేది, ఇప్పటిదాకా ఎన్నో నియమకాలు తీశారు, మేము జాబ్లో ఉండగానే నియమకాల్లో తీశారు, మరి మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకోవడం జరిగింది? చాలామంది అప్పుడు పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కోవిడ్ డ్యూటీస్ కంటేనే వెనకబడి ఉన్నారు. మేము ముందుకు వచ్చి చేసినందుకు గవర్నమెంట్ మాకు ఇలాంటి అన్యాయం జరిగింది. మీరైనా మా పట్ల దయ చూపించి మాకు సర్వీస్ సర్టిఫికేట్లు ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మా వేతన బకాయిలు చెల్లించాలని మేము చాలాసార్లు ఆళ్లనాని గారిని కలవడం జరిగిందండి, డిఎంహెచ్ఓ మేడం కలవడం జరిగింది, శుక్లా గారిని కలవడం జరిగిందండి, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. తిరగని రాజకీయ నాయకులంటూ లేరు, తిరగని అధికారులంటూ ఎవరు లేరండి. ఇప్పటికి కూడా మాకు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఇలాంటి న్యాయ పోరాటాలు జరుగుతున్నాయండి. మాకు గవర్నమెంట్ తొందరగా స్పందించి మాకు న్యాయం జరగాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ వచ్చే నియమకాల్లో మమ్మల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేదే మేము కోరుకునేది. మా వేతన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని మేము కోరుకుంటున్నాము.